उत्तर प्रदेश प्रयागराज त्रिवेणी संगम गंगा यमुना सरस्वती नदी सम्मेलन प्रांतम इकड़ा इपड़े प्यस एदी बड़ी कोटि अटर दी चाल गोप चारक नेपथ्य स्थला भवन निर्माणा की गोप प्यस्ला उ एंटसलो प्रधानंगा एवर कट्टारू एंटी अंटे अप्पट्लो अक्बर परिपालिंचेटटुवंटि रोजुलल्लो आयन ओक मंत्रिगा चाला गोप्प सेवलु अंदिंचिनटुवंटि तोडर मल्लु अनेटटुवंटि मंत्रि पेरु चाला सार्लु मनं विनु उंटां। आयन ई मंत्रि ओक सलहालु सूचनलतोटि अक्बर चाला आयन चेसिन मंचि पनुलु एमन्ना उन्नाया अंटे तोडर मल्लु चे सूचिंचिनवे अन्नमाट। अंत गुरी अक्बर की ఆ తోడర మల్లు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ విభాగాలన్నింటిలో కూడా పన్ను ట్యాక్స్ వసూలు చేయడానికి దానికి తగినటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి ఇదంతా కూడా తోడర మల్లు కట్టించారు। ఆ తర్వాత ఆయన ఆ అల్లుడైనటువంటి అతనికి ఇదంతా కూడా అప్పచెప్పి నువ్వు ఇక్కడ ఉండి జాగృతగా బాధ్యతలు నెరవేర్చు అని చెప్పి చెప్పారన్నమాట। ఎంత పెద్దగా ఉంటుందంటే ఇందులో మహానీయులందరూ కూడా స్టే చేశారు। ఇప్పుడు మనకి ఇటువైపు ఉండేటటువంటి ఆ గది ఎదురుగా ఉన్నటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ అండి। ఈ గది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 10 సంవత్సరాల పాటుగా అక్కడ నివసించారు ఇదే రూమ్లో। అలాగే దానికి అవతలే ఆయన యొక్క లైబ్రరీ కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాను తర్వాత। అలాగే 400 పైగా సంవత్సరాలు అన్నమాట ఇదంతా నిర్మాణం జరిగి ఎందరో మహనీయులందరూ కూడా ఇక్కడికి వచ్చారు। లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా కనీసం 10 సంవత్సరాలు ఈ పై ఫ్లోర్లో, ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉంది, పైన ఫ్లోర్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కూడా సేమ్ బాధ్యత నిర్వర్తించారు। ఏంటి చుట్టుపక్కల ప్రాంతాలందరి నుంచి కూడా పన్ను వసూలు చేసి మళ్ళీ తిరిగి పైకి పంపించడం అనేటటువంటి పని। ఎవరైతే పన్ను కట్టలేదో వాళ్ళకి కింద జైలు కూడా ఉందన్నమాట, జైళ్ళలో కూడా రేపు అది కూడా చూపిస్తా మీకు। సో తోడర్మల్లు ఆయన అల్లుడికి ఇస్తే ఆ అల్లుడు గారు ఆయనకి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, ముగ్గురు కూతుళ్ళకి కూడా వారసత్వంగా ఇవ్వాలి అని, పెద్ద కూతురికి చాలా పెద్దది, మధ్యమ కూతురికి సెకండ్ సైజ్, మూడో కూతురికి మూడో సైజ్ చిన్నది, ఇలాగ చేస్తే ఇది పెద్ద కూతురికి ఇచ్చినటువంటి ఆస్తి అన్నమాట। దీది పైడిమల్లు అనేటటువంటి అదే వంశంలో ఉన్నటువంటి వారు మొన్నటి దాకా దీన్ని మెయింటైన్ చేస్తూనే వచ్చారన్నమాట। ఇప్పుడు దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవడానికి చాలా బాగా రెనోవేషన్ చేశారు, చేసి ఇప్పుడు ఎవరన్నా కావాలంటే వస్తూ ఉండడానికి ఇచ్చారన్నమాట। కానీ ఎన్నో ఇప్పుడు ఈ తలుపులు దర్వాజాలు చూడండి, అన్నీ మొత్తం కూడా యాజ్డీజ్గా పాత కాలానివి కొద్ది కొద్దిగా అన్నీ సరి చేసి పెట్టారన్నమాట। ఇవన్నీ ఒక్కటి ఎంత బరువుగా ఉన్నాయంటే, ఎంత పాత చెక్క అంటే ఎంత అద్భుతంగా ఉందో, అలాగే ఈ పైన కూడా చూడండి అంత రాతి నిర్మాణం, అది రాయితోటి చేసినటువంటి స్ట్రక్చర్, ఇవన్నీ సూట్ రూమ్స్ అన్నమాట। సో ఇవి ప్రతి ఒక్క రూమ్కి కూడా చాలా చక్కటి ఒక సిట్టింగ్ ఏర్పాటు చేశారు। ఇది నేను స్టే చేసేటటువంటి రూమ్ అన్నమాట। ఇప్పుడు దీనిలో ఇంకా విశేషం ఉంది, ఇది కూడా చూడండి, తలుపులు కూడా ఇవన్నీ కూడా బాగా పాతకాలం అన్నమాట, చాలా చక్కగా ఉంది। ఆ పైన మనం రూఫ్ కూడా చూస్తే ఆలయాలలో చూసినట్టుగా ఆ పైన ఉండేటటువంటి రాళ్లతో ఉండే రూఫ్, ఆ లైట్స్ కూడా అప్పటివి, అలాగే ఈ ఫ్యాన్ ఇప్పుడు ఏర్పాటు చేశారు అట్లా రాడ్ పెట్టి, చాలా యాంటిక్గా ఉంటుంది అన్నమాట ఈ డిజైన్ అంతా కూడా। అలాగే ఇది ఒక గది, ఈ గది గురించినటువంటి విశేషాన్ని చెప్తే ఆశ్చర్యపోతారు, చెప్పమంటారా, అందరికీ ఆనందంగా ఉంటుంది, నాకైతే మర్చిపోయానంత అంత ఆనందం వేసేసింది। ఏంటంటే భక్త మీరాబాయి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడే తాను నివసించింది ఇదే గదిలో, ఈ గదిని మన వాళ్ళు నాకు ప్రొవైడ్ చేయడం, ఇంత పవిత్రమైనటువంటి ఒక స్థలంలో నివసించేటటువంటి ఒక భాగ్యం కలగడం నాకు చాలా ఆనందంగా ఉంది। ఇది కూడా చూడండి, అద్దం కూడా ఈ ఫ్రేమ్ చాలా పాత చెక్క అన్నమాట, అప్పటిలో ఉండేటటువంటి ఫ్యాషన్ ఏదైతే కలరింగ్ అదంతా ఉందో అలాగే ఇచ్చారు। అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తారు, మీరాబాయి గారు ఇక్కడ ఉన్నప్పుడు
ఇక్కడ ఒక సొరంగం లాగనమాట, అంటే తపస్సులు సమ్ జపము చేసుకోవటానికి ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి ఇట్లా నేల మాళిగల్లో ఉంటారు. అలాంటి ఒక చోటుకు వస్తున్నాయి ఇప్పుడు. ఇలా చూడండి, ఇలా నేను తింటున్నాను. ఇక్కడ ఇది చెప్పుకోవాలండి, మనం ఈ స్టోన్ ఉంది చూసారా, ఇది అదివరకు ఇలాగా స్లైడింగ్ అంటారు కదా, ఆ పద్ధతిలో ఉండేది ఇట్లా. ఈ కింద కూడా ఇక్కడ చూడండి, స్లైడింగ్కి ఇట్లా ప్యాసేజ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ రాయి ఇదంతా సేఫ్ కావాలి ఉండాలని చెప్పేసి ఇక్కడ అతికిచ్చేసేలాగా పెట్టారు. కానీ అప్పుడు మీరాబాయి గారు ఉన్నప్పుడు ఇది ఇట్లా క్లోజ్ చేసుకునేవారనమాట ఆవిడ లోపలికి వెళ్ళి. సో ఇప్పుడు కృష్ణ భక్తురాలు మీరాబాయి ఆవిడ ఈ లోపలికి వచ్చి ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకునేవాడు అనమాట. ఎంత బాగు చూడండి, ఈ స్థలంలో ఇక్కడ కూడా చిన్న ఇట్లా బీయింగ్ ఇచ్చారు. ఇక్కడ అంతా కృష్ణుడు ఫోటో ఒకటి పెట్టారు. ఇంకా అసలు నా బాహ్యం కించిన వేదనాంతరం అంటారు కదా, అంటే ఇంకా దేని గురించి కూడా బాహ్య స్పృహ లేకుండా చాలా ఏకాంతంగా, అసలు ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే కూడా కొన్ని సెకండ్స్ అయిపోతుంటే కూడా ఇక్కడ ఉండేటటువంటి ఆ లోపలికి వచ్చినటువంటి ఈ భావనకి మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎక్కడ తెలియనటువంటి ఒక అద్వితీయమైనటువంటి పరభావనలు కలుగుతుంది. ఎందుకేనేమో ఈ ఆనందం కావాలి అని మహర్షులు మునులు పెద్దలందరూ కూడా తమ జీవితాల్ని ఆ ఆనందంలో భగవద్ నామ ఆనంద రసంలో ముంచేస్తూ మునిగిపోతూ సాధన చేసుకుంటూ ఉంటారు. నాకైతే అసలు నా జన్మలు కృష్ణ భక్తురాలైన మీరాబాయి నివసించిన చోట నేను ఉన్నానా అంటేనే నాకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. పెద్దల యొక్క అడుగుజాడలు, పెద్దల యొక్క ప్రవృత్తి, పెద్దల యొక్క భావాలను మనం తీసుకున్నడమే కదా మన ధర్మం, తప్పకుండా నడుద్దాం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి, ఈ రాయి ఇది ఈ బండరాయి ఇదంతా కూడా చాలా ఓల్డ్ స్ట్రక్చర్ అన్నమాట. ప్రతి అలుపు ఈ పైన గుమ్మాలు ఎన్ని చెక్క గుమ్మాలు ఎట్లా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఇవన్నీ కా పాతకాలంటివి. ఇది కూడా ఈ తలుపు అలాగే మామూలుగా ఇది ఇప్పుడు హోటల్ స్టేయింగ్ కదా, ఇది బాత్రూమ్ అన్నమాట. ఈ తలుపులు ఇవైతే పాతకాలమే, వీళ్ళు కొద్దిగా ఇప్పుడు పార్టీషన్ చేసి మోడరేట్గా వాష్రూమ్స్ చేశారు. ఈ పార్టీషన్ కూడా ఎంత పాతకాలంలో చూడండి, ఇక్కడ లైట్ లేదు. సో ఈ ప్రకారంగా జీవితంలో చాలా కౌంటబుల్ డేస్ అంటారు కదా, అలాంటి రోజులాగా అనిపించింది. ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా ల్యాండ్ మా పైకెక్కితే త్రివేణి సంగమం కూడా కనిపిస్తుంది, అన్నది కూడా కలయిక స్థలం కూడా కనిపిస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు నివసించినటువంటి స్థలం, 10 ఏళ్ల పాటుగా తమ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఇక్కడి నుంచే. అది చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పర్సనల్ లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ, అది కూడా చూద్దాం. జయ శ్రీకృష్ణ.